నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనల్లో చైనా పాంగ్వాన్ లేక్ దగ్గర దక్షిణం వైపు చొరబడే ప్రయత్నం చేయడం భారత్ అడ్డుకున్నటువంటిది. ఆ సందర్భంగా చైనా వాళ్ళు ఒక 14 మంది, మన వాళ్ళు ఒకళ్ళు చనిపోయారన్నటువంటిది, అది ఇంకా అధికారిక స్పష్టత రావాల్సింది. అయితే అక్కడ ఎలా ఈ విషయం ముందుగా ఎలా కంట్రోల్ అయ్యింది అన్నటువంటి దానికి సంబంధించి లేటెస్ట్గా అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే, చైనా పక్కా ప్రీప్లాన్డ్గా ప్రిపేర్ అయ్యింది. ఒకరోజు ముందే చైనా ముందు జాగ్రత్త చర్యగా G20 యుద్ధ విమానాలని లడాక్ సరిహద్దులకు తరలించింది. హోటన్, గార్, గున్సా వాయుసేన స్థావరాల్లో వీటి కదలికలు చురుగ్గా ఉన్నాయి. దీంతో భారత సరిహద్దులకు సమీపంలో సార్టీలకు కూడా వచ్చారన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. దీంతో భారత సైన్యానికి అనుమానం వచ్చింది. ఇక్కడ ఎప్పుడు అనుసరించే వ్యూహం అయితే పాంగ్వాన్ లేక్ దగ్గరది అయితే అవసరం లేదు కాబట్టి, ఆ ఫింగర్ 4 మధ్యలో ఉన్నటువంటి పార్ట్ కాకుండా వీళ్ళు రెండో వైపు నుండి అటాక్ చేసేటువంటి అవకాశం ఉంది. అప్పుడు అకస్మాత్తుగా కనుక అట్నుంచి అటాక్ చేస్తే మన సైన్యం అంతా అవతల ఉన్న వాళ్ళని డిప్లాయ్ చేయలేరు కాబట్టి ఇట్టించి పరిగెడతారు. ఆ రోజున జరిగింది అదే కార్గిల్ యుద్ధం సందర్భంలో. ఇదే పాంగ్వాన్ లేక్ దగ్గర ఉన్నటువంటి ఫింగర్ 4, ఫింగర్ 8 మధ్యలో ఉన్నటువంటి ప్లేస్లో గతంలో మన వాళ్ళు ఉండేవాడు, మన చేతిలోనే ఉండేది. ఆ టైంలో అక్కడున్న సైన్యాన్ని దగ్గరలో ఉంది కదా అని ఇమ్మీడియట్గా కార్గిల్లోకి పంపించారు. ఆ ప్లేస్ ఖాళీ అయింది, వెంటనే వచ్చి చైనా వాళ్ళు ఆక్యుపై చేశారు. అదే తరహా ఎత్తుగడ చేసేటువంటి పరిస్థితి ఉందనేటువంటిది గ్రహించి దక్షిణం వైపుకి ఆల్రెడీ కొంతమందిని మొబిలైజ్ చేస్తున్నారు. ఆ ఫోర్సెస్ని పంపించారు, గాతుక్ టీమును, బీహార్ రెజిమెంట్కి సంబంధించినటువంటి టీము. వాళ్ళు వెంటనే ఆ చైనా సైన్యం మీద అటాక్ చేయడం 29 అర్ధరాత్రి 1 గంటల ప్రాంతంలో 150 నుండి 200 మంది చైనా సైనికులు నిర్మాణ సామాగ్రితో వచ్చి అక్కడ నిర్మాణాలు చేపట్టబోతే వెంటనే అడ్డుకున్నారు, తరిమిగొట్టారు. ఆ టైంలో ఘర్షణ వాతావరణంలో ఎంతమంది చనిపోయారనేటువంటిది లెక్క తెలియదు. 14 నుంచి 15 మంది మరణించి ఉంటారన్నటువంటిది ఒక అంచనా. మొన్న కూడా అట్లాగే ఎవరూ చనిపోలేరని చెప్పింది, బట్ తర్వాత ఏంటనేటువంటిది ఐడెంటిఫై అవుతోంది. చైనా కూడా ఊహించలేదు అట్లాంటి ప్రతిదాడి అనేటువంటిది. ఈ నేపథ్యంలోనే తూర్పు లడాక్లో 2 నెలల క్రితం నెలకొన్న ఘర్షణకు పూర్తి కాకముందే ఇది చేసేటువంటి నేపథ్యంలో సరిహద్దుల్లోని సీనియర్ కమాండర్లకు ఆర్మీ చీఫ్ ఎంఎం నర్వానే కీలక ఆదేశాలు ఇచ్చారు. చైనా పాల్పడే ఎలాంటి దుస్సాహసాన్నైనా తిప్పికొట్టేయండి, దాంట్లో మొహమాట పడక్కర్లేదనేది. ఇక్కడ ఇంకోవైపున పాంగ్వాన్ లేక్ దగ్గర వెనక్కి కూడా పోవట్లేదు, అది అక్కడే ఉంది ఆ మిగతా ప్లేస్లో. అంటే ఒక ఎత్తుగడ వేసింది, ఆ ఎత్తుగడని మళ్ళీ తుపాకీ, వాళ్ళ ఉద్దేశం కూడా అక్కడ ఎంటర్ అయినప్పుడు మనం తుపాకులతో కాల్చాలి లేదా మోటార్లు ప్రయోగించాలి, అవి ప్రయోగిస్తే అప్పుడు డైరెక్ట్ మనం వార్ స్టార్ట్ చేసామన్న పేరుతో వాళ్ళు చేయాలని. అందుకే మనం కూడా ఫోర్స్ఫుల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నటువంటి సైన్యాన్ని అక్కడ ఉంచాం కాబట్టి వాళ్ళు చేతికి చెయ్య పని చెప్పి మరీ అవతలకి తరిమి కొట్టినటువంటి పరిస్థితి. ఇంకా దీనికి ముగింపు ఎక్కడ అనేటువంటిది చూడాల్సి ఉంది.